హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ సూర్య కిరణ్ గారు. సూర్య కిరణ్ గారు నమస్కారం. ఎలా అనిపించింది బిగ్ బాస్ ఫస్ట్ మీకు? ఓకే, బాగా హట్ చేసిన వాళ్ళు ఎవరు ఈ వన్ వీక్ హౌస్లో? బాగా చే నీ అమ్మ ఏంటి ఇట్లా హట్ చేసింది ఇది అన్న? అలా ఎవరు లేరు. ఇన్నసెంట్గా అంటే ఇది కూడా తెలియదా వీళ్ళకి అన్నది? కళ్యాణి గారు ఆమెనే వాళ్ళు ఆడుకుంటున్నారు, అది కూడా అమ్మాయికి అర్థం కావట్లేదే అని. అంటే అంత టాలెంట్ ఉంది, షీ కెన్ డ్యాన్స్, కరాటే తెలుసు, హరికథ తెలుసు. అక్కడ ఉన్న ఎవరికి ఆమెకున్న దాంట్లో ఒక 10% కూడా తెలియదు. అంత టాలెంట్ ఉన్న ఆమెని వాళ్ళు ఆడుకుంటున్నారు, అది ఆమె అర్థం చేసుకోకుండా ఉన్నారు అని అనిపించింది. ప్రతిదానికి పెద్ద పెద్దగా కేకలేస్తున్నారు, పాపంగా ఉంది. అంటే కోపం లేదు, అరే ఏంటమ్మను అది ఏం చెప్తారు, జాలేస్తుందా? జాలేస్తుంది. ఇన్నసెంట్ ఇన్నసెంట్ ఇన్నసెన్స్. మీ ఇద్దరు గొడవ అయింది అనుకుంటా మధ్యలో? మీరు ఆమెని ఇబ్బంది పడుతున్నప్పుడు వెళ్ళి ఓదార్చటం? ఓదార్చడం అనేది నేను ఎప్పుడు చేయను. ఆమె ఎవరికి ఫుడ్ ఇచ్చారు, మన ఆర్నియా ఆర్నియా ఎవరికి ఫుడ్ ఇచ్చారు, దానికి దేవి గారు కోపపడ్డారు. ఆమె సపరేట్ ఉన్నప్పుడు నేను వెళ్ళి అడిగా, ఏంటి ప్రాబ్లం ఏంటి అన్న, దేవి గారు మీరెవరు ఇవ్వడానికి ఫుడ్? మా ఇంట్లో మీరు అదే అలా కాదు, ఇప్పుడు టాస్క్ ఇది. నేను అది టాస్క్ అని తెలియకుండా ఫస్ట్ ఇద్దాం అనుకున్నాను. తర్వాత టాస్క్ అని చెప్పిన తర్వాత మనం క్యాంపులో 14 ఒక టాస్క్లో ఉన్నాం, వాళ్ళిద్దరు గెలవడం ఎలా మీరు ఒప్పుకుంటారు? లేదండి మన ఇంటికి వస్తే అలా కాదు, ఇప్పుడు నేనే ఒక క్యారెక్టర్ ఇస్తున్నాను మీకు. మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఎవరు వచ్చి ఫుడ్ అడుగుతున్నారు, మీరు తన్నాలి చేయరా? అలా ఇది టాస్క్ అని లేదు, మన ఇంట్లో మన ఇల్లే, ఇది బిగ్ బాస్ ఇల్లు, మీరేంటి కామెడీ చేస్తున్నారు అని అలా చెప్పారు. ఓకే, సో బిగ్ బాస్లో ఏమైనా లవ్ స్టోరీస్ నడిచాయా? అంటే మీది కాదు, మిగతా వాళ్ళకి కానీ. బిగ్ బాస్ ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రేమలు చిగురించాయా ఎక్కడన్నా? ఇవి 1 అయితే లేదు, మొలకలే ఉంది. అఖిల్ మూనలేదు, అభిజిత్ మూనలేదో ఉందనుకుంటా నాకు తెలియదు. లోపల అభిజిత్ అంటే అఖిల్ వాళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది అనుకుంటా నాకు తెలియదు. అంటే వాళ్ళ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ ఏదో జరుగుతుంది. నేను అందుకే మూనలకి బయట రాగానే డోంట్ బీ క్యారీడ్ అవే అని చెప్పా. ఓకే, చెప్పేశారా? ఆయమ్మ ఎలా ఉంటుంది వాళ్ళతో? మంచి అమ్మాయి. ఇన్నోసెంటా లేకపోతే? ఇన్నోసెంట్ అని చెప్పను, అన్నీ తెలుసు అమ్మాయికి, బాగా తెలివైన అమ్మాయి. మీకు ఇన్నోసెంట్ అనిపిస్తే మంచి మార్కు కొట్టినట్టే. మరి ఇన్నోసెంట్ ఎవరు లోపల? సూర్యకిరణే ఇన్నోసెంట్, అందుకే బయటకు వచ్చేయండి. సూర్యకిరణే ఇన్నోసెంట్, అందుకే బయటకు వచ్చేసారు. ఇన్నోసెంట్ ఏం కాదు, నేను బయట రావాలని వచ్చా. ఓ, మీకు రావాలనిపించింది? బయట రావాలి రావాలని అందరిది అనుకున్నారా? వెళ్ళినప్పుడు ఫస్ట్ వీక్ నేను వచ్చేస్తానని 2 అనుకున్నా. ఈ ఫస్ట్ వీక్ అనేది న్యాయం లేదు కదా, ఎందుకంటే 16 కాదు, ఇద్దరు నామినేషన్లో లేరు. వాళ్ళెవరో అక్కడ సౌహైలు వాళ్ళు నామినేషన్లో లేరు కదా. ఓకే, అలాంటప్పుడు ఇది ఫస్ట్ వీక్ ఉండదు అనుకున్నా. సెకండ్ వీక్ నుంచి ప్రిపేర్ అయ్యా, కానీ బిగ్ బాస్ చాలా టాలెంట్ కదా, ఫస్ట్ వీక్ నేను ఉంటే ప్రాబ్లం. ఇన్నసెంట్ అంటే గంగవా తప్పితే ఇంకెవరు లేరు. ఓకే, ఇన్నసెంట్ ఎవరు లేరు, అందరూ బాగా తెలుసుకునే వచ్చారు. మీకు ఈజీగా చెప్పాలంటే వీకెండ్కి ఒక కాస్ట్యూమ్ ఉందని కూడా నాకు తెలియదు. ఓకే, మాస్టర్ డ్రెస్ వేసుకుని వచ్చా వీళ్ళందరూ? ఇలా అవును, నైట్ డ్రెస్ ఉంది, నైట్ డ్రెస్ మీద టక్ చేసుకొని అది అంతేగా? అవునవును, నాకు తెలియదు అది కూడా. తీసుకెళ్ళలేదు ఆ డ్రెస్, మర్చిపోయారండి? అరే పంపించమన్నారు కదా, అందుకే పంపించేశా. ఓకే, వీళ్ళందరికీ వస్తుంది, ఏంటి మీ అందరికి డ్రెస్ వస్తుంది అన్న? మేము వీకెండ్ డిజైనర్ దగ్గర. ఓ అలాగా, నేను చెప్పలేదే అయితే మీకు రాదన్న. మాస్టర్ ఇప్పుడు నాకు ఏదైనా షర్ట్ ఏమన్నా కావాలి కదా, అలా పెట్టుకోండి. ఓకే, అంటే మిమ్మల్ని వీకెండ్ మీరు ఈ వీక్లో పంపిస్తున్నారని తెలుసు కూడా ముందే? లేదండి, అందరిది ఎవరైతే నామినేట్ అయ్యారో అందరిది బాక్స్ పెట్టమంటారు కదా, నేను అన్నీ పెట్టేశా. వీళ్ళందరూ ఎవరో డిజైనర్తో మాట్లాడుకొని వీకెండ్కి రెడీ అయ్యారు, నాకు అది తెలీదు. అంత ఫాలో అయ్యి ఉంటే నేను కూడా ఒక జమీందార్ కాస్ట్యూమ్ వేసుకునేవాడిని, తెలియదు. ఆల్రెడీ మీ ట్రైలర్ ట్రీజర్లో చూపించేటప్పుడు సూర్యకిరణ్ డైరెక్టర్ అని జమీందార్ డ్రెస్ వేసుకున్నారు కదా, అన్ని ఇలా వేసుకొని టక్ చేసుకొని ఇలా తీసి, అది ఏదో వీళ్ళది ప్రోమో అది. నాకు అది కూడా ఏం చేస్తున్నా నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది నన్ను డబుల్ గేమ్ పెట్టారని. నేనే వీళ్ళని నేనే హీరో అని పెట్టారన్నది కూడా ఇప్పుడే చూసా, అప్పుడు తెలియదు.
మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళు, మేము కష్టపడ్డాము, వాళ్ళది అన్నీ మంచిది వచ్చి నాకు మాత్రం మీరు పెద్ద పుడింగి అన్నట్టు వచ్చి అక్కడే వాళ్ళు ప్లాన్ చేశారు వీడికి పెట్ట క్రీమ్ బిస్కెట్, మంచి క్రీమ్ బిస్కెట్ ఇచ్చారు. సో సూర్యకిరణ్ గారు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? వన్ వీక్ చెప్పకూడదు అనుకుంటా, చెప్పకూడదు అన్నారు. అంటే ల్యాక్స్లోనా లేకపోతే సఫిషియెంట్ ఇచ్చారు, ఇంకొక 5 నెలలు ఉంటుంది చెప్పకూడదు కదా, చెప్పొచ్చా చెప్పొచ్చా చెప్పకూడదు అన్నారు. సఫిషియెంట్ ఇచ్చారంటే చాలు, సఫిషియెంట్ బాగానే ఇచ్చారు. బాగానే ఇచ్చారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత. అసలుకి సినిమా చేసినప్పుడు నేను అడిగినందుకు 10 టైమ్స్ ఎక్కువ ఇచ్చారు. అవునా? ఓకే. నేను 1 వీక్ కదా అని ఊరికే అడిగా, వాళ్ళు అది కాదు సార్ ఇది మీకు ఇంత ఉంది అని. అవునా, సరే ఇవ్వండి. అప్పుడు ఫెయిలియరే, అడగడం ఫెయిలియరే. నేను ఇంతే అడిగాను, వాళ్ళు ఇంత ఇచ్చారు, మంచిగా ఇచ్చారు, బాగా ఇచ్చారు. ఒక 10 లాక్స్ అలా చెప్పలేను ఇచ్చారు. ఇంతకైతే ల్యాక్స్ ఉండొచ్చు, మేబీ ఒక 10 లాక్స్ అది చెప్పలేము కదా. అదే మీరు అన్నారు కదా 5 మంత్స్ అన్నారు కదా, బాగా ఇచ్చారు. హ్యాపీగా ఉండడానికి 5 మంత్స్ ఉంటుందంటే మీకు మినిమం ఒక 2 లాక్స్ అని ఉంటుంది కదా. అంత ఎలా కుదిరితే నాకు ఒక రోజు ఒకవేళ ఉంటుందిలేండి, బాగానే ఉంది, అందరికీ బాగానే ఇచ్చారు. సో ఈ సఫిషియెంట్ లోపలికి వెళ్ళిన వాళ్ళ మీకే హైయెస్ట్ అన్నారే, అది నాకు ఎలా తెలుసు? నేను మీలాగా లూస్టాంగు వదిలేసా, మీతో వాళ్ళు ఉంటారా ఏంటి? వాళ్ళందరూ మంచి కసక పార్టీలు కదా. అమ్మో సూర్యకిరణ్ గారు, మీరు ఎంత కామెడీ ఉండి మిమ్మల్ని బిగ్ బాస్ ఎందుకు వదులుకుందో అర్థం కావట్లేదు. ఈ యాంగిల్ లోపల చూపించలేదు కొద్దిగా కూడా. మీరు నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం అన్ని, అది పోయింది. సెకండ్ వీక్ పెట్టుకుందాం, మీ అందరికి ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ వెళ్తాను. ఓ వెళ్తున్నారా? సూపర్ సూపర్. వాళ్ళు పిలవాలనుకున్నా కూడా మీరు పిల్లలు కదా. సో అమ్మ రాజశేఖర్ ఎలా ఉంటారు లోపల? జెన్యున్, నాకు అంత జెన్యున్గా ఉండడం నచ్చదు. ఈస్ వెరీ వెరీ, నాకు స్కూల్లో సీనియర్ అతను. ఓ మీ స్కూల్లో? నాకు 3 ఇయర్స్ సీనియర్ అతను. స్కూల్లోనే మేమందరం అతన్ని అడ్మైర్ చేస్తాం, అతను టాలెంట్. నేను ఎక్కువ వెళ్ళను కదా స్కూల్కి, స్కూల్కి వెళ్ళను కాబట్టి అతని మీద మంచి అడ్మైర్. కానీ ఇప్పుడైతే ఇంకా అతని మీద మంచి గౌరవం, ప్రేమ వచ్చింది. ఆయన ఇలా ఉంటే వీళ్ళందరూ అతని మీద, ఆయన కొంచెం రెడీ అవ్వాలి దానికి. నేను నాలాంటి వాడే లోపల ఉండాలి అతనికి. ఓకే, ఫస్ట్ బిగ్ బాస్లో మిమ్మల్ని అనౌన్స్ చేసి అలా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారు పక్కన నిలబడి అలా ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నాగార్జున గారు రోజు కలుస్తున్నాను, నాకు అర్థం కాలేదు. ఇక్కడ కాదు, స్టేజ్ మీద ఫస్టే. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అతన్ని కలవడమే, వచ్చి బిగ్ బాస్లో కలవడం. సత్యం తర్వాత అప్పుడేనా? మనం షూటింగ్ జరిగినప్పుడు కలిసాను అనుకుంటా. అది నా బర్త్డే రోజు, నాగార్జున గారిని, నాకు జన్మ ఇచ్చిన అతన్ని, మరు జన్మ కూడా అతని చేతే స్టార్ట్ అయింది కాబట్టి హ్యాపీ ఫీల్. సో నాగార్జున గారి సపోర్ట్ ఉందా మీరు బిగ్ బాస్ రావడానికి, లేకపోతే బిగ్ బాస్ వల్ల డైరెక్ట్? అలా ఏమి ఉండదండి, నేను ఉన్నానని అతనికి అప్పుడే తెలిసింది. షాక్ అయ్యారా? నాగార్జున గారి లాంటి ది గ్రేట్ గ్రేటర్ దెన్ ది గ్రేటెస్ట్ పర్సన్ మీరు చూడలేరు, ఎటువంటి ప్రభావం ఉండదు అతనికి తెలియదు. అక్కడే చూసే నువ్వు ఉన్నావు అని అప్పుడే చూశాడు. నేను బయట వచ్చింది కూడా అలాగే తెలుసు అతనికి అనుకుంటున్నాను. సో నాగార్జున గారు హోస్ట్ చేయటం చూశారు బిగ్ బాస్ని, జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయటం చూశారు, నాని హోస్ట్ చేయటం చూశారు, రమ్మకృష్ణ హోస్ట్ చేయడం కూడా చూసాం. సో డిఫరెన్స్ ఏమైనా కనపడిందా హోస్టింగ్? ఎవరిది బాగుంది అనిపించింది మీకు? ఎవరిది చూడలేదు. నాగార్జున గారిది కూడా చూడలేదు? నాగార్జున గారిది మాత్రమే చూస్తా లాస్ట్ది కదా. ఓకే, నాగార్జున గారు కాదు ఎన్టీఆర్ కౌశల్సాడు. ఎన్టీఆర్? ఎన్టీఆరా? కౌశల్, కౌశల్ నాని, అది ఫైనల్ చూశాను కౌశల్ది. కౌశల్ నాగార్జున గారిది, ఇది అబ్బాయి కదా మన రాహుల్, రాహుల్ అంతే. వీళ్ళిద్దరిదే లాస్ట్ ఎపిసోడ్ ఫుల్ చూడలేదు. ఓకే, నాని బాగానే ఉంది. నానిది అయితే మన అబ్బాయి లాగా ఉంది. సార్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా సార్ అని. ఓకే, నాని అయితే చాలా ఫ్రీగా చూసాను.
ఎలా ఉంటుంది నాగార్జున గారితో మీకున్న అటాచ్మెంట్ సత్యం నుంచి కానీ ఇప్పుడు దాకా? ఓ మగవానితో నాగార్జున గారే, వీళ్ళందరికి కాదు కదా, వీళ్ళెవరికి నాగార్జున గారు లైఫ్ ఇవ్వలేదు, నాకే కదా లైఫ్ ఇచ్చారు. నాకు నా నాన్న అమ్మ తర్వాత నాగార్జున గారే. సూపర్. ఒక మాటలో అమ్మ నాన్న ఓ తమ్మిదమ్మాయిలాగా, ఓ నాగార్జున గారు, ఓ నాగార్జున గారు.